నాలుగో వచనం చదువుదాం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. ఆమేన్. నిశ్శబ్దం, మాట్లాడొద్దు, అటు ఇటు ఎవరు చూడొద్దు. పిల్లలు దిగని భాగం కిందకి. మనం చదివినటువంటి లేఖన భాగంలో రాజుల పరిపాలనలో ఇస్రాయేల్ రాజులు, యూదా రాజులు వేవేరు సందర్భాల్లో వేవేరు ప్రాంతాల్లో వాళ్ళు ప్రజలను పరిపాలించారు. ఆ పరిపాలనలో జరిగినటువంటి విషయాలు ఈ రెండు రాజుల గ్రంథాల్లోనూ, రెండు దినవృత్తాంతాల గ్రంథాల్లో రాయబడ్డాయి. ఈ పరిపాలన సాగటానికి వారికి చేదోడుగా నోట్లు నాలుకలాగా ప్రవక్తలు ఉండేవారు ఆ రోజుల్లో. ఈ ప్రవక్తలు లేకపోతే రాజు లేడు, లేక అభిషేకం లేదు, పట్టాభిషేకం లేదు. ప్రవక్తలు ఏం చెప్తారో రాజులు అది విని తీరాలి. ఆమేన్. ఆ పరిస్థితుల్లో ఎన్నిక చేయబడిన వాడే తిష్వీడైన ఏలియా. అలా నడిపించబడినటువంటి వారిలోనే ఏలియా ఒకరు. తిష్వీడైన ఏలియా తన ఆరంభకాలం నుండి ప్రతి పరిస్థితుల్లో కూడా దైవం కొరకే, దైవ సన్నిధిలో దేవుని మాట కొరకే జీవించాడు. దేవుని మాట కొరకే అడుగు ముందుకేశాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇలాంటి ఏలియా తాను జరిగించినటువంటి మహత్కార్యాలు దైవ సమక్షంలో, లేక దేవుని నామంలో కొన్ని ఉన్నాయి. మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైన అంశం చెప్పదలిశాను. ఆ నిమిషం ముఖ్యం. చెయ్యి పక్కకు పెట్టి, ఆ నిమిషం ముఖ్యం. అడుగుతో చెప్పండి, ఆ నిమిషం ముఖ్యం. చెప్పండి, ఆ నిమిషం ముఖ్యం. ఏ నిమిషం? క్వశ్చన్ మార్క్. ఆ నిమిషం చెప్పండి. ప్రతి మనిషి జీవితంలో ఆ చివరి నిమిషమే ముఖ్యమైనది. ఈ చివరి నిమిషంలో కంట్రోల్ లేకపోతే, ఈ చివరి నిమిషంలో భావోద్వేగాలు వచ్చినటువంటి మానసిక ఒత్తిళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతే, ఆ చివరి నిమిషమే ఆ వ్యక్తికి చివరి నిమిషం అవుద్ది. యేసు రక్తమే జయం. ఎందరినో జయించాడు. ఇంకా చెప్పాలంటే 850 మందిని మాకుమ్మడిగా జయించాడు. 18:19 చూడండి. మొదటి రాజులు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలుల వారిని అందరినీ, ఇజ్బేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 480 మందిని, అషీరాదేవి ప్రవక్తలైన 400 మందిని, అషేరాదేవి ప్రవక్తలు 450 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతము నాకు పిలువనప్పమని చెప్పెను. బయలుదేవత ప్రవక్తలు 450 మంది, అషేరాదేవి ప్రవక్తలు 400 మంది, టోటల్గా చెప్పాలి 850 మంది ప్రవక్తలు. వీరు అన్య ప్రవక్తలు, ఇజబేలు పోషిస్తున్నటువంటి ప్రవక్తలు. ఈ ప్రవక్తల దగ్గర పిలిపించి తర్వాత రాయబడింది, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలుదేవుడైతే బయలును ఆరాధించండి. దర్శాలు ఎందుకు, ఈ సందేహం ఎందుకు, ఈ సంశయం ఎందుకు, ఈ రకరకాలు ఎందుకు అంటాడు. ఈ రీతిగా ఉదయం నుండి సాయంకాలం వరకు, లేక మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి. కానీ 29 వచనంలో మాట అయ్యను
ప్రత్యుత్తరమైనను రాలేదు. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులతో చెప్పగా 30వ వచనంలో జనులందరూ ఏలియా దగ్గరకు వచ్చారు. అతడు కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేశాడు. ఈ రీతిగా 12 రాళ్ళు తీసుకున్నాడు, బలిపీఠం కట్టాడు, 2 మానుకుల గింజలు బట్టి కంతకాలు తవ్వాడు, దానిపైన బలిపశు మాంసాన్ని పెట్టాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, ఇదిగో నువ్వు మా మధ్య ఉన్నావని 36వ వచనం నుండి కింద భాగంలో మనం చదువుతాం. ఈ రీతిగా ఏలియా ప్రార్థన గత రాత్రి చెప్పాను కదా, ఆసక్తితోనూ అత్యాశక్తితో చేసిన ప్రార్థనకి పరలోకం నుండి దేవుని అగ్ని దిగిరావటం జరిగింది. ఆమేన్. నొప్పు లేకుండానే కట్టెల మీద ఉన్న మాంసము బుగ్గైపోయిందంటే కాలిపోయింది, బూడిదైపోయింది. ఈ విషయాన్ని చూస్తున్నటువంటి 850 మంది ఇక మేము ఓడిపోయామని చేతులెత్తారు. ఈ రీతిగా ఈ 850 మందిని జయించాడు, వారిని అంతం చేశాడు ఒక్కడైనా ఏలియా. ఆమేన్. ఈ విషయాన్ని ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత 19:1లో ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతియు యెజెబెలునకు అహాబునకు తెలియజేశారు. ఈ విషయము తెలుసుకున్నటువంటి యెజెబెలు రాజుగారి భార్య రాణి ఈ ఏలియాకి కబురు పంపిస్తారు. ఇది తెలిసిన విషయమే, గమనించాలి. ఎన్నో కార్యాలు తన కళ్ళతో చూశాడు, తన జీవిత అనుభవంలో అనుభవించాడు. ఎవరు? ఏలియా. దేవుడు చెప్పిన ప్రధానికి తల ఉంచాడు, కత్తికి ఎదురు నిలబడ్డాడు, పోరాటము ఎదురు నిలబడి పోరాడాడు. ఒకానొక సమయం వచ్చేసింది. ఏమిటండి ఈ సమయం? ఇన్ని జయించినా, ఇంతమందిని అతను జయించగలిగినా, ఇంత భావోద్రేకాల్లో కూడా గంతు వేసి అడుగు ముందుకే గెలిగినా, ఒక వార్నింగ్ చేత, ఒక వార్నింగ్ వినటం. ఆ వార్నింగ్కి ఏమయ్యాడు? 4వ వచనం చెప్పే మాట, ఒకరోజు ప్రయాణం అంటే యూదుల అంచనా ప్రకారం 24 మైళ్ళు ఒక వ్యక్తి, ఎటువంటి వాళ్ళైనా 24 మైళ్ళు అప్ అండ్ డౌన్లో నడుస్తారు. ఆమెన్. అంత దూరం వెళ్ళి, ఊరుకు దూరంగా వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చుని నా ప్రాణము తీసుకో, అదే ఆ నిమిషం, అదే ఆఖరి నిమిషం. హల్లెలూయా. కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో దొర్లుతూ ఉంటాయి, లేక వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు ఆ చివరి నిమిషం కొంచెం ఆలోచించే స్థాయి గనక ఉంటే ఏ మనిషి కూడా ఫెయిల్ అవ్వటానికి వీల్లేదు, అగత్యానికి పాల్పడటానికి వీల్లేదు. ఆమెన్. ఒకసారి ఒక అమ్మ, ఇంట్లో ఏదో గొడవ అయింది భార్యాభర్తల మధ్య, ఎందుకు నవ్వుకున్నారో కానీ అమ్మలక్కలు బయట కూర్చున్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయిని చూడంగానే పక్కపక్క నవ్వారంట. నవ్వేసరికి ఏది ఆలోచించే వాళ్ళకి అదే తగులుద్ది. వీళ్ళు నన్ను చూసే ఆలోచిస్తున్నారు, నవ్వుతున్నారు, నన్ను చూసే వాళ్ళు చులకనగా మాట్లాడుకుంటున్నారు. ఛీ, కట్టుకున్నవాడి దగ్గర మంచి లేకపోతే, కట్టుకున్నవాడు నన్ను సరిగ్గా చూడకపోతే, లోకస్తులకి లోకులకు అందరికీ నా బతుకు గట్టిగా లోకం అయిపోయింది, నా బతుకు ఎందుకు అనుకుంది? బజారుకి పోయేదల్లా తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది, తిరుగుతున్న ఫ్యాన్కి తాడు వేసుకుంది మొత్తానికి కదా తెలుసుగా, ఇక ఏలాడింది, 5 నిమిషాల్లో ప్రాణం పోయింది. ఎందుకు జరిగింది? ఏమిటంటే అసలు కథ ఏంటి అంటే, వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు వేరు, కానీ ఈమె ఆలోచించిన విషయం వేరు. అదే ఆఖరి నిమిషం. అంటే నీ గురించి ఎవరైనా తక్కువగా అంచనా వేస్తున్నారని నీకు అనిపించినా, లేదు చులకనగా మాట్లాడుతున్నారని అనుకున్నా, నిన్ను చూసే నవ్వుతున్నారని నీకు అనిపించినా, ఒక్క నిమిషం ఆలోచించండి, ఉపద్రవాన్ని తప్పించుకుంటారు. ఆమె. ఆ నిమిషమే ముఖ్యం. చెప్పండి మన ధ్యానాంశం ఏంటి? ఆ నిమిషం ముఖ్యం. నిన్ను వ్యతిరేకిస్తున్నప్పుడు, నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ప్రభు స్పష్టంగా స్వయంగా చెప్పిన మాట ఏంటి? మీ మీద జనులు అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు దన్యులో సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. పడ్డవారు ఎప్పుడూ చెడ్డవారు కాదు. ఆమెన్.
ఇన్నాళ్ళు పడాలని ఉంటుంది, ఇన్నాళ్ళు జయించాలని ఉంటుంది. ఇంతకాలమని నువ్వు నియమించిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకున్న వల్లని నేను ఎంతో కోరుచున్నానంటాడు యోబు యోబు గ్రంథంలో. కాబట్టి నీ అనుదిన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఒక్క నిమిషం ఆలోచించడానికి సమయం కేటాయించండి. యవనస్తులైన పిల్లలారా, వివాహితులారా, ప్రతి ఒక్కరు కూడా పెద్దలారా, వృద్ధులారా, ఆ చివరి నిమిషం ఒక్క నిమిషం ఆలోచిస్తే నీ వెనక ఉన్న వారిని నువ్వు సంతోష పెట్టగలుగుతావో దుఃఖంలో ఉంచడానికి వీలు లేకుండా ఉంటుంది. ఆమె ఏలియా జరిగించిన విషయం ఏమిటి? అసలుకి ఏలియా పొందుకున్న విషయాలు ఏమిటి? ఇన్ని పొందుకున్నా ఇన్ని చూసిన ఏలియా ఆఖరి నిమిషంలో ఎందుకు బలహీనుడయ్యాడు? కొన్నిసార్లు సూసైడ్లు చేసుకోవటం అంటే ఆత్మహత్యలు చేసుకోవటం, కుటుంబాల నుండి వేరైపోవటం, ఇలాగూ రకరకాలుగా మాటలు మాట్లాడటం, ఇంతటితో నీకు నాకు సంబంధం లేదు, నీ దారి నీదే, నా దారి నాదే. ఆ ఒక్క నిమిషం ఆలోచించడానికి మనిషికి ఏకాగ్రత కావాలి. మీ ఇంట్లో గొడవ అయింది, నీ కోడలు తిట్టింది, నీ కొడుకు తిట్టాడు, లేక నీ భర్తే నిన్ను కొట్టాడు, లేక అవమానమే జరిగింది, ఏదన్నా జరిగింది అనుకోండి, ఒక్క 5 నిమిషాలు ఒంటరిగా కూర్చోవటం అలవాటు చేసుకో. ఒంటరిగా అసలు ఏం జరిగింది, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది ఆలోచించి నేను ఎందుకు భయపడవలేను, నా దేవుడు నాతో ఉన్నాడని ధైర్యం తెచ్చుకోండి. కొండలాంటి సమస్యలు కూడా పిండిలాగా మారిపోతాయి. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, చదును చదును భూమిగా మారిపోతావు. ఆమెన్. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. ఈనాడు నీ దగ్గర ఏమి లేకపోవచ్చు, ఈనాడు నువ్వు ఇబ్బంది పడతా ఉండొచ్చు, ఈనాడు అపనిందల పాలైపోవచ్చు, లేక అన్యాయం జరగవచ్చు. ఒకరోజు రాబోతుంది, ఆ రోజు మంచి రోజు కావాలంటే, నీ కుటుంబంలో సంతోషం తాండవించాలంటే ఒక్క నిమిషం ఆలోచించు. ఆమె ఏలియా ఆలోచించలేకపోయాడు 3 విషయాలు. ఏలియా తన ఆలోచనలోనికి ఆ 3 విషయాలు రానివ్వలేదు గనక. ఏమిటి ఆ 3 విషయాలు? గత రాత్రి చెప్పాను, జరిగిపోయిన కాలము గట్టిగా జరిగిపోయిన కాలం వేస్ట్ పేపర్, ఒక వేస్ట్ పేపర్ లాంటిది తీసుకెళ్లి వేస్ట్ బాస్కెట్ లో పారేయటమే. జరుగుతున్న కాలం ఒక న్యూస్ పేపర్ లాంటి హాట్ హాట్ న్యూస్. తర్వాత 3వది క్వశ్చన్ పేపర్, గట్టిగా క్వశ్చన్ పేపర్. జరగబోతున్న కాలం ఒక భవిష్యత్ కాలము క్వశ్చన్ పేపర్ లాంటిది, అంటే పరీక్ష పేపర్ లాంటిది. దాంట్లో ఏముంటాయి, ఆన్సర్లు ఉండవు, ఏముంటాయి ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఈ ప్రశ్నలకి జవాబులను సిద్ధపరచుకోవాలి. ఈ 3ని సరైన విధానంలో అర్థం చేసుకోకుండా అవగాహన లోపం ఉంటే జీవితం ఆఖరిగా మిగిలేవి ఏమిటంటే ఒక టిష్యూ పేపర్గా మారిపోతుంది బ్రతకంతా. అలాగూ టిష్యూగా మారిపోకుండా ఉండాలంటే, ఒక న్యూస్ పేపర్గా ఉండాలంటే దేవుని సన్నిధానంలోని ఆ ఒక్క నిమిషం జాగ్రత్తగా పాటించు. ఆమెన్. ఇది ఒక మాట అంటారు మన పెద్దోళ్ళు పల్లెటూళ్ళలో, భర్త కొట్టినందుకు కాదు కానీ గట్టిగా తోడుకోళ్ళు దెప్పినందుకు. మీ ఆయన తక్కువ తెస్తాడు, మా ఆయన ఎక్కువ తెస్తాడు. మీ ఆయనది చిన్న ఉద్యోగం, మా ఆయనది పెద్ద ఉద్యోగం అని ఇటువంటి తోసి తోయిన మాటలు అన్నమాటవి. ఇటువంటి మాటలు చాలా బలహీనం చేస్తాయి. నీ ఇంట్లో అలాంటి పరిస్థితులు వచ్చినా ఎవరైనా నిన్ను ఎత్తి చూపిస్తున్నా, నువ్వెక్కడి నుంచి వచ్చావో అది జ్ఞాపకం చేసుకుంటే ఆ నిమిషం నీకు విషాదాన్ని మిగిల్చదు. ఆమె పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తాను చెప్పింది జరగలేదని ఒక అతను ఇంటికి పోయి ఉరిపెట్టు చచ్చిపోయాడు. బైబిల్లో ఉన్నమాట, అహీతోపెలు అనేవాడు తాను చెప్పినది జరగకపోవట చూచి తన ఊరికి పోయి తన ఇంటికి పోయి ఉరిపెట్టుకుని చచ్చిపోయాను. ఎందుకు చచ్చిపోయాడు? ఆ ఒక్క నిమిషం గనక ఆలోచించినట్లయితే ఇది ఎందుకు ఇలా జరిగింది, నేను చేసింది ఏంటి, అహీతోపెలు చేసింది ఏమన్నా మంచి పని చేశాడా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు, తాగిన అంటారు చూసారా పాలు తాగినటువంటి గుండెను గుద్దాడు. దావీదు తనకెంతో మార్గదర్శకుడుగా ఉన్నాడు, దావీదు ఎంతో ముందు పెట్టి నడిపించాడు అహీతోపెల్ని. అలాంటి దావీదుకి కీడు చేసి
తిరుగుబాటు చేసిన అబ్షాలోము అనే తన కొడుకు పక్షాన చేరి ఒక ముఠా కట్టాడు. ఊరుకుంటాడా నాయకుడు, అతని ఆలోచన చెడగొట్టదువుగాక అన్నాడు దావీదు. తన ఆలోచన చెడిపోవటం బట్టి, చెప్పింది జరగకపోవటం బట్టి జరగలేదనేటువంటి ఇంతోనూ ఆక్రోశంతోనే ఉన్నాడు. క్రోశంతో కానీ ఎందుకు జరగలేదు, అసలు నేను చేసింది ఏంటని ఆ ఒక్క నిమిషము అతను ఆలోచించగలిగితే ఆ ఊరు వెళ్ళేవాడు కాదు, గట్టిగా ఊరు పెట్టుకునేవాడు కాదు, ఉన్న పాటిన చచ్చిపోయేవాడు కాదు. అలాగే అభిషాలో మా నాన్నకి నేను ఎందుకు తిరుగుబాటు చేయాలి, మా నాన్న పేరు పోతే నా పేరు పోయినట్టు కదా, మా నాన్న ఊరులు వదిలిపెట్టి పారిపోతే నాకు విలువ తగ్గుద్ది కదా, నాకు విలువ పెరుగుద్దా అని అభిషాలము ఆలోచించినట్లయితే ఆ మస్తకి వృక్షానికి వేలాడేవాడు కాదు, చచ్చిపోయేవాడు కాదు. ఎవరు? అనేక విశ్వాస కుటుంబాల్లో ఆ ఒక్క నిమిషం ప్రాముఖ్యాన్ని గుర్తించలేకపోతున్నారు. ఒక పాట ఉంది, అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినం మేలంటే దాని అర్థం ఏంటంటే ఆరంభము కంటే ముగింపు శ్రేష్టం. నీ విశ్వాస జీవితము ఆరంభించిన దానికంటే ఈ వయసుకి లేక ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో గడిచింది కదా, ఇప్పుడు ఎలా ఉంటున్నావు, రాబోయే కాలంలో ఎలాగుంటావు, పరిస్థితులు ఎదుర్కొనే సత్తా నీకు ఉందా, ఒక్క నిమిషం ఆలోచన జ్ఞానం గనక కలిగి ఉంటే క్రీస్తు కొరకు బలమైన సింహాల్లాగా నిలబడతారు నమ్మిన వాళ్ళు. ఆమేన్. నేనెందుకు భయపడవలెనో, సామాన్యుని వలెనో, నేనెందుకు భయపడవలెను, సామాన్యులవలెను, కరుణించే నావాడు కను పాపల కాపాడు, కుణుకేయడు ఏనాడు యేసు, యేసు నా పక్షము తానున్నాడు, నేనే నీ తోడన్నాడు, నాతో వస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. పక్క వాళ్ళు ఇంకా చూడండి, నేనెందుకు భయపడవలెను అనండి. నేనెందుకు భయపడవలెను. ఆగండి ఆగండి, ఇక్కడ అట్టగా పాడుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత కూరలో ఉప్పు ఎక్కువైంది అని అనుకోండి, అంతే చెమట్లు పైనుండి కింద వరకు చెమట్లే చెమట్లో. ఇప్పుడు దాకా ప్రార్థన నా బతికింతే, నిన్ను కట్టుకున్నాను చూడు చెప్పడమ్మా, అది నా కర్మ. ఆ ఒక్క నిమిషం ఆలోచించి మాట్లాడితే కర్మ రాదు, కృప వస్తుంది. ఆమేన్ చెప్పండి అందరూ, కర్మ రాదు కృప వస్తుంది. ఏదోలేండి, ఏదో పొరపాటు అయిందిలే, అలవాట్లో పొరపాటు, ఉప్పు పోయి కారం వేసేయాలి ఎక్కువ, అంతే సమస్య అంతటా తీరిపోద్ది. ఏ ఒక్కరోజు ఎక్కువైతే దిగొచ్చావా, ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో, ఏ ఒక్కరోజు ఎక్క తినలేవా, ఏ మీ అమ్మ ఇంతకంటే ఇక వెళ్ళి వెళ్ళిపోయారు ఎక్కడికో, నాలుగు బెండకాయలు కోసి సట్టిడు పులుసు పోసి ఉంటే నాలుగు ముక్కలు తప్ప దాంట్లో రెండే ఉండేవి కాదు, అంతకన్నా నేను చెడినా నా కూరలు, ఎక్కడికో వెళ్ళిపోతారు అంతే. ఇక ఏదోసి రోలు అయినట్టుగా చిలికి చిలికి, గాలివాన అయినట్టుగా దెబ్బలాట్లు గందరగోళాలు, ఆ సట్టి వెళ్ళిపోయాం కుప్పలో పడిపోవటం, తినకుండా ఇద్దరు ముఖాలు మార్చుకుని పడుకోవటం, ఆ ఒక్క నిమిషం వాల్యుబుల్ యువర్ లైఫ్. అర్థమైందా, నీ జీవితంలో ఆ ఒక్క నిమిషం, ఆ ఒక్క నిమిషాన్ని గుర్చి ఆలోచించలేకపోయాడు మన పితరుడైన ఏలీయా. 850 మందిని జయించాడు కానీ ఒక్క మాటను తట్టుకోలేకపోయాడు. ఆ ఒక్క మాటను తట్టుకోలేకే, ఆ ఒక్క పరిస్థితిని తట్టుకోలేకే ఈనాడు అనేక మన సమాజంలో అగత్యాలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రమాదాలకి కారణమవుతున్నాయి. దేవుని పిల్లలారా, ఈ మైక్ శబ్దం వింటున్న వారులారా, చూస్తున్న వారులారా, మన పితరుడైన ఏలీయా అతడు మన వంటి స్వభావం గల మనుషుడే, మన వంటి వాడే, మనకున్న బ్యాక్గ్రౌండ్ ఆయనకుంది, మనకు మనుషులైతే ఆయనకి దేవుడే ఉన్నాడు. తానే స్వయంగా చెప్పిన మాట, నేను యవన సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడని గట్టిగా నొక్కి చెప్పిన వాడు బైబిల్లో ఏలీయా ఒక్కడే కనపడతాడు మనకి. స్తోత్రం.
యెహోవా పేరట నీ మీదకు వస్తున్నానని దావీ చెప్తే నేను ఎవరి సందులో నిలబడి ఉన్నానో అన్నాడు మాత్రం ఏలీయా ఒక్కడే. స్తోత్రం. అలాంటి ఆత్మస్థైర్యం కలిగిన వ్యక్తి ఒకనొక సందర్భంలో బలహీనుడైపోయి ఏమి కోరుకున్నాడు? గట్టిగా మరణాన్ని కోరుకున్నాడు. చెప్పండి అందరూ, దేవుడు నిన్ను పుట్టించింది, దేవుడు నీకు ఈ సంఘం ఇచ్చింది, దేవుడు నీకు ఈ రక్షణ ఇచ్చింది, ఈ పునరుద్ధాన దీవెనను లేక పునరుద్ధానాన్ని దేవుడు నీకు ఇచ్చింది. నీకు నీవు చచ్చిపోవటానికి కాదు, ప్రాణం తీసుకోవటానికి కాదు, ఆయన తీసుకెళ్లేంత వరకు ఉండటానికి. నమ్మిన వాళ్ళు ఆమేన్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. దేవదేవుడు పిలిచేంత వరకు ఉంటే మర్యాదలు జరుగుతాయి. అక్కడ ఆయన పిలవకుండా వెళ్ళారు అనుకోండి, పిలవాపేటను పేరంటానికి వెళ్తే ఏం జరుగుద్ది? వెర్రివాడా, సహోదరుడా, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక. గట్టిగా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చావు? ఈ పెళ్లికి పిలిచిన వాళ్ళు ఆ వస్త్రాలు ధరించు రావాలని నీకు తెలియదా? దొడ్డిదారిని వస్తావా? వాళ్ళు వెళ్ళారో నువ్వు కూడా వస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? స్నేహితుడా, ఎంత మర్యాద సంబోధనో. వీళ్ళని పట్టుకోండి, కాళ్ళు చేతులు సచ్చిన కోడిని కట్టినట్టుగా కట్టేసి వెలుపుల చీకట్లో పడేయండి. అక్కడ బిర్యానీలు ఉంటాయి. గట్టిగా అమ్మా మౌతులో చెప్పండి, ఏడ్పును పండ్లు కొరుకుటగిన ఉన్నది. ఏ ఊళ్ళమ్మా? వెలుపటి చీకటి. ఏ ఊళ్ళనమ్మా? నాది కాని ఊరు అని చెప్పు. నాది కాని ఊరు. గుడ్, భలే చెప్పావు. అదే గుడ్. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్యి ఉంటాయి. వాడిని తీసుకెళ్ళి పడేయండి అక్కడ. అయ్యి బాబు అలవాట్లో పొరపాటు అయిపోయింది, ఏదో వచ్చేసాను, ఈసారి క్షమించండి. అక్కడ క్షమాకులై ఉండవిక, అవన్నీ ఇక్కడే ఉంటాయి కానీ అక్కడ ఉండవు. ఆమెన్. పిలవా పెట్టిన పేరంటానికి వెళితే వాళ్ళతో పాటు నేను కూడా దూరతానులే అనుకుని వెళితే ఇదే ప్రమాదం. ఆయన పిలిచినప్పుడు వెళితే మర్యాదలు జరుగుతాయి పరలోకంలో. స్తోత్రం. ఎలా పిలుస్తాడు? ఇక్కడికి ఎక్కి రండి, ఇక మీదట జరగబో వాటిని మీకు చూపిస్తానని రాయబడింది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో. ఇక మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారలారా రండి 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 రండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి, ఇదిగో మీ రాజ్యం. ఇక యోహాను సువార్త 14:1-2 ఉంది, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఆమేన్. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నీకు స్థలము సిద్ధమైనప్పుడు, నీ ఇల్లు కట్టబడినప్పుడు గృహప్రవేశానికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు తప్పకుండా. భయం వేస్తుందా? హలో, మీ ఇల్లు ఎంతవరకు కట్టబడింది? నేను కూడా అడుగుతూ ఉంటాను, దేవుడా 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 ఏసయ్య, నా ఇల్లు ఎంతవరకు కట్టబడింది? ఫౌండేషన్ వేసింది చాలా కాలం అయింది, గోడలు వేసింది కొంతకాలం అయింది, కప్పయిందా లేదా? అయ్యే ఉండదు, అందుకని హాస్పిటల్లో పడుకున్నా. అర్థమైందా? ఏదో ఒకటి నిందలేందినంట, బొంది బాధ అంట. ఆయన పిలిచేంత వరకు నువ్వు భూలోకంలో ఉండాలి. వయసుతో నిమిత్తం లేదు, దీని క్రియలతో నిమిత్తం. ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. పిలిచేటప్పుడు వెళితే మర్యాద జరుగుద్ది, పిలవకుండా వెళితే ఏం జరుగుద్ది? పనిష్మెంట్ వస్తుంది. పనిష్మెంట్ అంటే శిక్ష విధిస్తారు. ఏడ్పును పండ్లు కొరుకుట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏలీయా? గట్టిగా చెప్పండి, మరణాపేక్ష గలవాడై మరణాన్ని కోరుతున్నాడు. కానీ ఏలీయా బలహీనుడైనా సరే ఒక విషయం చేయలేదు. ఏంటో తెలుసా? నేను చచ్చిపోతున్నాను అల్లా, చచ్చిపోవాల్సిందే అల్లా, నా ప్రాణం తీసుకోమని అప్లికేషన్ పెట్టాడు. అప్పుడప్పుడు రాష్ట్రపతికి కొన్నిసార్లు కొందరు అప్లికేషన్ పెడతా ఉంటారు. భూలోకంలో జరిగే విషయం ఏది? కారుణ్య మరణానికి మాకు అనుమతినివ్వండి, అంటే స్వచ్ఛందంగా మేము చచ్చిపోవడానికి అనుమతినివ్వండి అని రాష్ట్రపతి గారికి అప్లికేషన్లు పెడతా ఉంటారు. అప్పుడప్పుడు ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి బ్రతకలేక, లేక ఆ రోగం బ్రతకనివ్వటం లేదు కనుక ఎవరికి వాళ్ళు తన ప్రాణం తీసుకోవడానికి అధికారం లేదు. పిచ్చోళ్ళు మాట్లాడతారు, ముక్కు మూసుకుంటే 30 నిమిషాలు. పుట్టటము నీ వంతులో లేదు, పోవటం నీ వంతులో లేదు, అంతా దైవానుగ్రహం. నమ్మిన వాళ్ళు
ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయానికి వచ్చాడు? మూడు మాటలు చెప్తాను, బాగా గుర్తు పెట్టుకోండి. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడు? దైవం ఎంతవరకు ఏలియాని కాస్తూ వచ్చారు? ఆరంభంలో దేవుని మాట కొరకు మాత్రమే ఏలియా నిలబడ్డాడు. ఒక విచిత్రమైన వస్త్రధారణ కలిగిన వ్యక్తి, కంగు కంగుమని సింహము లాంటి స్వరం కలిగిన వాడు, సింహము లాంటి ధైర్యశాలి. ఎవరినైనా ఎదురించడానికి ముందు వెనక ఆలోచించకుండా ముందుకు దూకగలిగినటువంటి ధైర్యశాలి అలాంటి వాడు. ఒకానొక సమయంలో బలహీనుడైనట్టు, నువ్వెంత ప్రార్థనాపరురాలవు ప్రార్థనాపరుడు అయినా, ఎంత వయసు వచ్చినా ఏదొచ్చినప్పటికీ దావీదులాగా నిలబడే వాళ్ళు ఎక్కడో ఏళ్ల మీద మాత్రమే లెక్క పెట్టవచ్చు. మనం జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడని దావీదు ఒక్కడో ఘంటాపథంగా రాజుగారి దగ్గర వాదించగలిగాడంటే ఆయన ఆత్మస్థైర్యం ఎంతుంది, ఆయన ధైర్యం ఎంతుంది, కళ్ళు పక్కండి, ఆయన ధైర్యం ఎంతుంది, ఆయన నిరీక్షణ ఎంతుంది, ఆయన పట్టుదల ఎంతుందో దావీదును చూస్తే మనకు అర్థమవుతుంది. స్తోత్రం. ఆరు మూరల జానడి కలిగినటువంటి వాణ్ణి, గుండటి నేత్రాలు కలిగినటువంటి ఒక బాలుడు రాయి పెట్టి కొట్టి పడేశాడంటే చరిత్రలో చిన్న విషయమా? చాలా చాలా గొప్ప విషయము. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో దావీదు మరణాన్ని కోరుకోలేదు, కానీ ఈయన మాత్రం చిన్న విషయం ఎదురయ్యేసరికి నేను చచ్చిపోతాను అనలేదు, అదొక మంచి పని చేశాడు, నా ప్రాణం గట్టిగా. కొన్నిసార్లు మనకు బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు తట్టుకోలేని పరిస్థితిలో ఏమంటాం? నేనెందుకు భయపడవలెనని అక్కడ అట్ట పెడితే నేనెందుకు బ్రతకవలెను వాళ్ళ వలెను అని పాట రాసుకోండి. నేనెందుకు బ్రతకాలి, నేనెందుకు బ్రతకాలి? ఆ మహాభక్తులైన యోబు అంటాడు, ఇలాగూ నా శరీరము చీకిపోయినా ఎముకలతో సజీవుడనై నా దేవుణ్ణి చూస్తానో. అందరు స్తోత్రం చెప్పండి. ఒక బాధ నీ జీవితానికి అంతం కాదు, ఒక సమస్య నీ జీవితానికి ముగింపు కాదు, దానిలో నుండి నువ్వు ఎన్నో పాఠాలు నేర్చుకోవలసి ఉన్నది. నోట్ దట్ పాయింట్. కీర్తనకారుడు అంటారు, 118వ కీర్తన 119వ కీర్తనలో, నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుటే నాకు మేలాయనో. మేలాయనో శ్రమలు నశించిపోతున్నటువంటి సువర్ణము లేక బంగారము అగ్నిలో పెడితే ఆ పరీక్షలకి మెరుగుపరచబడుతుంది. అది మీ ఒంటి మీదకి చెవుల్లోకి వచ్చినప్పుడు తగదా చెప్పండమ్మా, మెరుస్తూ ఉంటుంది. అసలు దాని రూపం ఏంటని అంటే ఈ కళ్ళగోడు బాక్స్ లాంటిది బంగారం. ఇది ఎట్లా తెల్లగా ఉందా? బంగారం యొక్క రూపము ఈ కళ్ళజోడు బాక్సు. అంటే నల్ల బంగారం అంటారు కదా, భూలోకంలో రెండు బంగారాలు ఉన్నాయి, ఒకటి నల్ల బంగారం, రెండు తెల్ల బంగారం. తెల్ల బంగారం అనేది కాటన్ దూది, నల్ల బంగారం అనేది బొగ్గు. ఈ బొగ్గులాగానే ఉంటుందట బంగారం. దీన్ని తీసుకొచ్చి రకరకాల రసాయనాలు కలిపి, కెమికల్స్ కలిపి, దాన్ని ఉడికించి ఫిల్టర్ చేసినప్పుడు అది నీరులాగా మారిపోయి దానిలో ఉన్న మెరుపుతనం బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగ విశ్వాసంలో నీవు పరీక్ష వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నిలబడితే మేలిన బంగారం కంటే మెరుస్తూ ఉంటావు. ఆమేన్. ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటివి గనక నీ సృష్టికర్తన దేవుడు స్వయంగా నిన్ను గురించి పలికి రోజు రాబోతుంది. ఆమేన్. ఏం మర్చిపోయాడు ఏలియా? మర్చిపోయిన సందర్భాలు మూడు. నెంబర్ వన్, మొదటి రాజుల గ్రంథం కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్సహలో చోకపులో మొదటి రాజులు 17వ అధ్యాయం 3వ వచనం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి
యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆమేన్. ఏలియా తన ప్రయాణము ఆరంభం నుంచి చూసిన దైవ కార్యాలు, ఇన్ని కార్యాలు చూసి ఇన్ని ఉపకారాలు పొందుకుని కూడా ఆఖరికి ఎందుకు ఏలియా బలహీనుడయ్యాడో, అది క్వశ్చన్ మార్క్. ఆమెన్. బలహీనుడైపోయి ఏమన్నాడు? ఇక చాలు. గట్టిగా ఏలియా చేసినటువంటి ఒక మంచి పని ఏంటో చెప్పండిర్రా. ప్రాణం తీసుకోమని అప్లికేషన్ పెట్టాడు, విన్నపం చేశాడు తప్ప నేను దూకుతాను, నేను చచ్చిపోతాను అనలేదు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా సూసైడ్ పాయింట్లు చాలా ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో. పైనుంచి కింద దూకాడంటే అంతే ముక్కలైపోవడమే. ఇజ్రాయెల్ దేశంలో చాలా లోయలు, కొండలు, ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయి. మోషే ఆ కొండ మీదకి వెళ్ళాడు, ఏమైపోయాడో తెలియదంట. ఆయన బాడీ కూడా ఎవరికి దొరకలేదు, చనిపోయాడా ఉన్నాడో కూడా తెలియదు. అందుకని అంటారు ఇద్దరు సాక్షులు వస్తారు, ఒకరు హానోకనియు, మరొకళ్ళు ఏలియానియు, మరికొందరు మోషే అని అంటారు కొందరు. సరే, అది అది ఇష్టం, అది మన కొద్ది. కానీ ఇప్పుడు ఈ ఏలియాతో దేవుడు చెప్పిన మాట, కెరూతు వాగు దగ్గర గట్టిగా దాగి ఉండుము. దేవుడు ఏది చెబితే అదే చేశారు. అదేంటి దేవుడా, ఇంత బతుకు బతికి ఏదో అన్నట్టుగా నన్ను దాక్కుమంటావేంటి? రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమాత్రం భయం లేకుండా, దిగులు లేకుండా నేను గట్టిగా మాట్లాడినవాడిని, రాజుగారి దగ్గర తలెత్తుకుని మాట్లాడినవాడిని, నన్ను పట్టుకుని దాక్కుమంటావా అని అడగలేదు, అనలేదు. దేవుడు చెప్పిన ప్రతిదానికి లోపడ్డాడు. కెరూతు దగ్గరికి వెళ్ళి దాక్కో, నువ్వు దాక్కున్న తర్వాత ఏం జరుగుద్దో నాలుగో వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. ఏం తాగుతావు? నీరు త్రాగుదువు. ఆమేన్. డబ్బా నీళ్లు కాదు, కెమికల్ వేసి నీళ్లు కాదు, పారే నీళ్లు. చెప్పండి, వాగులో నీళ్లు పారుతూ ఉంటాయి, ఫ్రెష్ వాటర్. ఆ నీళ్లు నువ్వు తాగుతావు. ఏలియా దేవుని మాట విని బయలుదేరినందుకు ప్రతి నిమిషంలో కూడా ఏలియాను దేవుడు వదిలిపెట్టలేదు. కెరూ దగ్గరికి వెళ్ళి దాగి ఉండు, అక్కడ నీళ్లు ప్రవహిస్తాయి, ఆ నీళ్లు తాగుతా ఉండు. ఆ నీళ్లు తాగిన తర్వాత ఏం జరుగుద్ది? అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు అక్కడికను అక్కడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా. ఆమేన్. ఫస్ట్ పోర్షన్లో అంటే మొదటి దశలో, మొదటి మెట్టులో ఏలియా చేసిందేంటి, ఏలియా పొందిందేంటి? ఇన్ని స్థాయిల్లో నుండి ఇన్ని మెట్లెక్కి వచ్చినటువంటి ఏలియా ఆ నిమిషంలో ఎందుకు తట్టుకోలేకపోయాడు? మొదటిది, కెరూ దగ్గరికి వెళ్ళు అంటే వెళ్ళాడు. అక్కడ నువ్వు ఆ నీళ్లు తాగు. ఏ నీళ్లు? వాగు నీళ్లు తాగు. అక్కడికి నీకు ఆహారం తీసుకురావటానికి గట్టిగా కాకులకు ఆజ్ఞాపించాను అని చెప్పగా, యెహోవా సెలవు చొప్పున ఏలియా యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఉదయకాలమందు రొట్టె మాంసమును, సాయంకాలమందు రొట్టె మాంసమును కాకులు అతని దగ్గరకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు ఆ తెచ్చిన రొట్టె మాంసం తింటూ అక్కడే గడుపుతూ ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు మహానుభావుడు? కానీ ఇదంతా చూసారా, మన పుస్తకాల్లో ఒకటి ఉండేది, వెయ్యని సున్నం పొయ్యని నీళ్ళు. గట్టిగా, వెయ్యని సున్నం పొయ్యని నీళ్ళు తీయగా నుండు విని విని గుమ్మడి. నువ్వు చెప్పమ్మా, గుడ్ భలే చెప్పావు. దాంట్లో కొబ్బరేసి పెంచరు, నీళ్లు పోసి పెంచరు, కానీ వాటంతట అయ్యే చెట్టులో నుండి తల్లిలోంచి బిడ్డ లాక్కున్నట్టుగా న్యాచురల్గానే తయారవుతుంది. అలాగో పొయ్యంటిచ్చే పని లేదు, ఏదో చేసే పని లేదు, ఏ గ్రాసం తెచ్చుకునే పని లేదు. తింటాం, ఆ వాగు దగ్గర ఉరకబెట్టి పడుకోవటం, మళ్ళీ కాకులు వచ్చి పెద్దయ్యా లేగమని లేపితే
మళ్ళీ ఆ కాపు కావనంగా భవిష్యత్ నేను అనుకుంటాను ఆ ముఖం మీద పడేదేమో అనుకుంటున్నా ఏంటిది గట్టిగా చెప్ప రొట్టె వచ్చి ముఖం మీద పడితే దబుక్కున తుల్లిపళ్ళు వేసి రొట్టె పట్టుకుంటే ఇంకో కాకు వచ్చి కావు అంటే దాని నోట్లో నుంచి మాంసం ముక్కలు పడే అక్కడ అలాగు అవి తింటూ వాగు నీళ్లు తాగుతూ అక్కడే కాలం గడిపాడు ఏలియాలో ఉన్నటువంటి ఫస్ట్ పోర్షన్ మొదటి మెట్టు కెరుగుతూ వాగు దగ్గర దేవుడు నివాసం ఏర్పాటు చేయటం మనిషి సహాయం లేకుండా పక్షుల చేత పారు నీళ్లు చేత ప్రకృతి చేతన ఏలియాని దేవుడు పోషించాడు ఈ కార్యాన్ని కూడా నా దేవుడు ఇలా చేశాడే నా దేవుడు ఇలా సహాయం చేశాడన్న విషయాన్ని ఆ చివరి నిమిషంలో ఏలియా ఆలోచించలేకపోయాడు నీ కుటుంబంలో నీ జీవితంలో ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎన్నో మేళ్ళు పొందుకున్న వాళ్ళు ఉన్నారు జరగదనుకున్నవి జరిగినాయి నీ బిడ్డకి పెళ్లి చేశావు మనవ సంతానాన్ని ఎత్తుకున్నావు లాభం లేదనుకున్నప్పుడు దేవుడు ఇల్లు ఇచ్చాడు లాభం లేదనుకున్నప్పుడు వాహనం ఇచ్చాడు వస్తువు ఇచ్చాడు ముక్కులు ఏలాడై ఉన్నాయి చెవుల్లో ఏలాడై ఉన్నాయి మెళ్ళలో ఏలాడై ఉన్నాయి అంటే నగలు ఉన్నాయి ఆ రోజుల్లోనేమో బందరెళ్ళు తెచ్చుకునేది అనవు ఇప్పుడు ఏమో పెద్దవాడేళ్ళు తెచ్చుకుంటున్నావు అవేం చెప్పండి ఇప్పుడు అర్థమైందో భాష ఏంటో అప్పుడేమో బందరెళ్ళేదానవు ఇప్పుడు గుట్టో చెప్పండి ఇప్పుడు గట్టిగా బెదవాడ వెళ్తున్నావు అప్పుడేమో ఏమనుకోకండి లెనిన్ సెంటర్కి వెళ్ళేది అనవు ఇప్పుడు ఎంబెండెమ్కి వెళ్తున్నావు దేనికి అప్పుడు లెనిన్ సెంటర్ ఇప్పుడు చెప్పరు పిల్లలు ఇప్పుడు ఎంబెండెమ్కి వెళ్తున్నావు దాని రేంజ్ ఎంత దీని రేంజ్ ఎంత నిన్ను ఏ స్థాయిలో నుంచి దేవుడు ఏ స్థాయిలోకి తెచ్చాడు మొట్టమొదటి నీ మజ్జలి కెరుగుతూ వాగో ఆమెన్ ఈ వాగులోంచి నీళ్లతోనూ బతికావు కాకులు తెచ్చి ఆహారంతోనూ బతికావు తిన్నావు ఈ స్థాయి ఎంత గొప్ప స్థాయిలో నీవు ఉన్నావు ఏలియా ఏమాత్రం జ్ఞాపకం చేసుకోవటం లేదు చాలామంది జరిగిన దాన్ని మర్చిపోయే పరిస్థితి ఇక రెండో మెట్టులోకి వద్దాం ఏలియా వచ్చినటువంటి రెండో మెట్టు 8వ వచనం 7వ వచనం ఒకసారి చదవండి కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయాను ఏమైంది ఇలాగే తింటా పడుకోవటం ఇకేమి లేదు పని పాట లేదు ఇలాగే ఉంటా ఉంటే ఈ మహానుభావుడు తాగుతున్నటువంటి నీరు కోసం ఆయనకు బుద్ధి చెప్పటాకో ఏమో కానీ మొత్తానికి దేశంలోనే వర్షం లేకుండా ఆగిపోయింది మొత్తానికి చీడ పురుగు చేరి చెట్టును చెరచు అన్నట్టుగా ఆ నీళ్ళన్నీ ఆగిపోయేసరికి నా బతికింతే నేను అనుకున్నాడేమో బహుశా పిలిచిన దేవుడు ఊరుకుంటాడో వదిలిపెడతాడా అక్కడ కూడా సెకండ్ స్టెప్లో దేవుడు ఏలియాని వదిలిపెట్టక మరలా తనకి జీవ మార్గాన్ని చూపించాడు జీవించే మార్గాన్ని ఏలియా ఎగరా బాబు లేవు ఇన్నాళ్ళు ఉన్నావు ఈ వాగునీళ్ళు తాగావు ఈ రొట్టెలు తిన్నావు శుభ్రంగా అన్ని తిన్నావు ఒళ్ళు పెంచుకున్నావు శుభ్రంగా ఉన్నావు హాయిగా ఉన్నావు బంధాలతో పనులేదు అనుబంధాలతో పనులేదు ఇప్పుడు నీకు వాగే నీకు చుట్టం అయిపోయింది ఇప్పుడు వాగునీరు అయిపోయింది నీ బతుకు అయిపోయిందని దేవుడు అన్నా నిన్ను నమ్మిన దేవుడు కెరూతు దగ్గర నిన్ను వదిలిపెట్టాడు కెరూతు వాగు నీళ్లు అయిపోయినా ఆర్థిక వనరులు కృషించిపోయినా ఆర్థిక మార్గాలు మూయబడినా ఏదో ఒక్క మార్గాన్ని మరలా దేవుడు నిన్ను సారే పదులోకి తీసుకొస్తాడు నమ్మిన వాళ్ళు ఆమేన్ మరలా దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు చూడండి 8-9 వచనాలు యెహోవాకు అతనికి ప్రత్యక్షమై మరలా దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి సారేపతు అని ఊరికి వెళ్ళి అక్కడ ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని ఆమేన్ ఆహారం దేవుటకేం పక్షులకు చెప్పాను 5 వస్తే నీకు కాకి గుణం ఏంటి గట్టి చెప్పండి ఎవరు పట్టుకుంటారా తన్నుకు పోతావా అని చూస్తాయి అలాంటి కాకులే మహాదేవుని మాటకు లోబడి మారు మనసు పొంది ఏలియా గారు ఎక్కడున్నారు ఎంత తెప్పలు పడ్డాయో పాపం ఎవరు వండుకుంటుంటే తెచ్చిపెట్టినవి లేదా ఈ కాకులు రొట్టెలు చేస్తాయా కాకులు మాంసం తెచ్చి కూర వండుతాయా ఎవరు వండుకుంటున్నారో మన మాధవి లాంటి వాళ్ళు ఆ సట్లో ఉన్న ముక్కలన్నీ మేలిపోయి మేలిమేలి ముక్కలన్నీ పట్టుకెళ్ళిపోయినాయి గుజ్జు పట్టుకెళ్ళవు ఎందుకని అది వెళ్ళదు కనుక ఏ సట్లో ముక్కలు ఉన్నాయో వాళ్ళు కూడా ఎంత మంచి మనసు చూడండి పూన్లే
అసలు ఇంటి ముందు వచ్చి కాకి కావు అంటేనే మన పితరులు మన పెద్దలు తిట్టేవాళ్ళు. మొన్నే వచ్చిపోయారు, మళ్ళీ అరుస్తున్న పప్పు 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 లిల్లి అనేవాళ్ళు. అట్లా లేదు, పదే పదే వచ్చింది అనుకోండి ఎవరిని తీసుకుపోటాకు వచ్చామనేవాళ్ళు. మళ్ళీ ఎవరు ఈ కాకి అంత మంచి పేరు ఉందన్నమాట, ఇళ్ళలోకి వస్తే రానివ్వరు. అటువంటిది దేవుని ఆజ్ఞ ప్రకారము పాటించింది గనక ఉండుతున్న సట్టిల్లో పట్టుకెళ్ళిపోయినా ఎవరూ కూడా ఆ ఇళ్ళల్లో ఎవరూ కూడా ఛాయలు లేదు, కుయ్యం లేదు, హాయని తనలేదు. వాటిని దేవుని ఆజ్ఞను పాటిస్తే కెరూతు దగ్గర దేవుడు నీకు పరలోకం చూపిస్తాడు. అలాగు చూపించాడు. అది అయిపోయిన తర్వాత ఇక పక్షులు కాదు మనిషిని నీకు ఏర్పాటు చేస్తున్నాను. ఈ మనిషి ఎవరో ఎన్నికలు చేయబడిన గొప్పవాళ్ళు కాదు. షీజ్ విడో, భర్త లేనిది, ఆధారం లేనిది, ఆదాయము లేనిది. ఇటువంటి వ్యక్తిని నిన్ను పోషించడానికి నీకు అప్పగిస్తున్నాను. ఆమె ఉంది, ఆమె కూడా ఉంది. చివరి నిమిషమే ఆఖరి ఫుడ్డే, పట్టిలో తొట్టిలో పట్టిడి పిండి, బొడ్డులో కొంచెం నూనె. నేను నా కొడుకు చచ్చిపోకముందు ఒక అప్పం చేసి చచ్చిపోతామయ్యా, మాకుందే తక్కువ, నీకేం పెట్టమంటా వందా. మారు మాట్లాడకుండా నీ వెళ్ళి పోయి నేను చెప్పినట్టు చేసినప్పో అన్నాడు, ఆజ్ఞాపించాడు. వెంటనే వెళ్ళింది. స్తోత్రం 12వ వచనంలో ఉంది, నేను ఇంటికి పోయి వాటిని నా బిడ్డకు నాకును నా బిడ్డకు సిద్ధము చేసుకునవల్లని కొన్ని పుల్లలు ఏరుకునటకు వచ్చాను. 13వ వచనం ఉంది, నీవు భయపడవద్దు, పోయి చెప్పినట్లు చేయి. దానిలో ఒక చిన్న అప్పం కోరుకున్నాడు, పెద్ద అప్పం కోరుకోలే. వాళ్ళు చూడండి, చిన్న అప్పం చేసి పట్టుకురా. యెహోవా సెలవిచ్చిన ప్రకారం 16వ వచనములో తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు. కన్నులారా అద్భుతాన్ని చూశాడు. దేశంలో వర్షము కురిపించేంత వరకు, పంటలు పండేంత వరకు ఈ సరేపతు ఎదవరాలు ఇంట్లో సమృద్ధి తప్ప లోటు లేకుండా పోయింది. ఇలాంటి కార్యాలు కళ్ళారా చూశాడు. వాగు దగ్గర ఆహారం తిన్నాడు, వాగు దగ్గరే తన పాంపు ఏర్పాటు చేసుకున్నాడు. వాగు నీళ్ళు అయిపోయినా దేవుడు వదిలిపెట్ట ఎక్కడ పంపించాడు? సరేపతుకు పంపించాడు. ఈయన అడుగు పెట్టిన ద్వారానే అక్కడ అద్భుతం జరిగింది. పిండి అవ్వలేదు, నూనె తగ్గలేదు. ఇక మూడోది చూడండి, మూడోది ఏం జరిగిందండి అంటే కింద భాగంలో 17వ వచనంలో, అటు తరువాత ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిల్వ చాలనంత వ్యాధి గలవాడాయను. నిల్వ చాలనంత వ్యాధి గలవాడాయను. ఆమెన్. ఆ తర్వాత మీరు చదువుకోండి, రెండో భాగంలో చెప్తాను ఆ విషయం. ఈ రీతిగా ఏలియా చూసినటువంటి అద్భుతాలు ఏమిటి? ఏలియా బలహీనుడు కావటానికి కారణం జరిగిన విషయాలను మనసుకు తెచ్చుకోకపోవటం. ఆ ఒక్క నిమిషము చెప్పాలి, ఆలోచించకపోవటమే తన నిర్ణయంలో చెడు జరిగింది. ఆ నిర్ణయం అంతా చెడుకు దారితీసింది. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఇన్ని నిమిషాలు, ఒక్క నిమిషం దేవుడు నిన్ను వదిలిపెట్టేది, దేవుడు నీ ప్రార్థన వినకుండా దూరంగా ఉండేది ఎన్ని రోజులు? గంటలో ఎన్నో భాగం నిమిషం అంటే 59వ భాగం కదా, గడి చెప్పండి. అంతేనా? గంటకి ఎన్ని నిమిషాలు? గట్టి చెప్పండి. 60యా 60యా? 60యే. గొడ్డు బలి చెప్పారు. ఈ 60 నిమిషాల్లో ఒక్క నిమిషము దేవుడు నీకు దూరంగా ఉంటే, ఆ ఒక్క నిమిషం గనక లబ్డబ్ లబ్డబ్ని కొట్టుకునే మన గుండె ఆగిందనుకో, ఆ ఎప్పుడు నేనే తిరగాలనుకుని ఆగిందనుకో, మరో 4 గంటల్లోనే ఏం పాట పడతాం? అంతే, ఇక పాఠమే ఆలస్యం, పడేయటమే. ఇది ఆగితే ఒక్క నిమిషం పటాపంచలు అయిపోద్ది. అలాగూ ఏదేనంతే, శరీర అవయవాలు ఏది పని చేయకపోయినా ఒక్క నిమిషం స్ట్రైక్ చేస్తే ప్రమాదంలో పడిపోతాం.
దేవుడు నిన్ను విసర్జించింది నిమిష మాత్రము నిన్ను విసర్జించితిని గాని సమకూర్చేదను. 10వ వచనం యెషయా గ్రంథం 54:10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లెనను నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నా కృప విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరు స్తోత్రం చెబుదాం. ఆమేన్. నీవు నమ్మిన దేవుడు తన కృపను నీకు దూరము చేయడు. ఆమేన్. నా నిబంధన తొలగిపోదు. తర్వాత నా కృప నిన్ను విడిచిపోదు. కృప విడిచిపోదు, నిబంధన తొలగిపోదు. కెరూతు దగ్గర నన్ను పోషించిన దేవుడు, కాకుల ద్వారా నాకు ఆహారం పెట్టిన దేవుడు, వాగులో స్వచ్ఛమైన నీరిచ్చిన దేవుడు, సారేపతిలో అద్భుతాన్ని చూసిన దేవుడు, ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఈ యజ్బేలు నుండి నన్ను తప్పించలేడా అని ఆ ఒక్క నిమిషం ఆలోచించలేకపోయాడు. నువ్వే స్థితిలో ఉన్నావు ఈ మధ్యాహ్న సమయంలో, గతించిన నెలలో, గతించిన కాలంలో ఎన్నెన్నో అవస్థలు అనుభవించావు, ఎన్నెన్నో అవస్థలను సాధించి అడుగు ముందుకేయగలిగావు. వచ్చినటువంటి సమస్య నీ దృష్టిలో అది పర్వతం, నా దేవుని దృష్టిలో అది ఒక నలక లాంటిది. చెప్పండి, కంట్లో చిన్న నలక పడితే ఒక పెద్ద రాయి పడినట్టుగా ఉంటుంది. అది దేవుని దృష్టిలో ఒక నలక లాంటిది. నీకు వచ్చిన బాధ, నీకు వచ్చిన వ్యాధి ఒక నలక లాంటిది. దాని గురించి భయపడవద్దు. నిశ్చయముగా నా కృప నీ నుండి తొలగి పోదు, నా నిబంధన ఎప్పుడూ కూడా తొలగిపోదు. దేవుని కృప నీకు తోడుగా ఉంది. మరణాన్ని కోరుతున్నావా? నా బ్రతుకు ఎందుకని మరణాన్ని వెతుకుతున్నావా? ఈ మధ్యాహ్నం గమనించండి, జరిగిపోయిన కాలం మరలా నీ దగ్గరికి రాదు. కానీ ఏం జరిగిందో నీ గుర్తు పెట్టుకోవాలి నీవు. అది యెహోషువా గ్రంథంలో ఉంది. నీవెక్కడి నుండి బయలుదేరావో ఆ దారిని, దానిని గుర్తు పట్టవలెనో. ఏం పట్టాలి? గుర్తుపట్టాలి. నా దేవుడు రాజుగారి దగ్గర నిలబెట్టాడు, నా దేవుడు కెరూత్ దగ్గర పోషించాడు, నా దేవుడు సారేపతిలో పోషించాడు. గొప్పవారితో కాదండి, ఒక మాస్తో అనకూడదు. కానీ ఏవీ లేనటువంటి కడు పేదరికంలో ఉన్నటువంటి ఇంటిలో ఆయనకు ఆతిథ్యం దొరికింది. నీ దేవుడు నిన్ను పోషిస్తాడు, నిన్ను పోషించుటకు రాజులకు నిన్ను దాదులుగా చేస్తాడు. ఆమేన్. నీ ఎదుట రాజుల నడికెట్లు ఇప్పుతాడు, ద్వారాలు తెరుస్తాడు. నీ దేవుడు నీకు నీ పిల్లలకి ద్వారాలు తెరవబోతున్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు మరచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు మరచిపోతాడా? మరచిపోడానండి. నా దేవుడు నన్ను మర్చిపోరు. తల్లి మరచును, తండ్రి విడుచును. గుండెలమే చేపెట్టిన అందరిట్లా తల్లి మరచును, తండ్రి విడుచును. ఎవరైనా మరచును, నా దేవుడు నన్ను మరవడు. నా ముదిమి వచ్చు వరకు, తల వెంట్రుకలు నెరియే వరకు నా దేవుడు నన్ను ఎత్తుకుంటాడు. హల్లెలూయా. బాధపడుతున్నావా? భయపడుతున్నావా? ఎవరో బాగున్నారు, నా బతుకేంటి అనుకుంటున్నావా? అది వాళ్ళ స్థాయి, ఇది నీ స్థాయి. ప్రతి మనిషిలో కూడా హెచ్చుతగ్గులు రాబోతాయి, వస్తాయి. ఎవరి జీవితమైనా ఎప్పుడు ఒకేలాగా ఉండదు, దారి ఎప్పుడూ తిన్నగా ఉండదు. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళటానికి ఎన్నో మలుపులు తిరగవలసి ఉంది. ఆమేన్. నువ్వెక్కడి నుంచి వచ్చావో, ఏ స్థాయిలో దేవుడు నిలబెట్టాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా జ్ఞాపకం చేసుకోలేదు గనకే 850 మందిని జయించానే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే
మరణాన్ని కోరేవాడు కాదు. నీ సమస్య నిన్ను ఏమీ చేయదు. ఆమేన్. నీ పరిస్థితులు నిన్ను ఏమీ చేయవో. దేవుని చిత్తం ఎలాగుంటే అలాగు జరుగునుగాక. ఆమేన్. అట్టి కృపతో ప్రతి ఒక్కరిని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూయండి. అన్నారా నిన్ను అవమాన పరచారా, తలరాత ఇంతేనని తరువాత ఏమవునోనని, రేపటిని కూర్చి చింతించుచున్నావా, చింతించకన్నా యేసు మాటను మరచావా, మారాను మా దూరంగా మార్చిను చూసావా, చింతించకన్నా యేసు మాటను మరచావా, కన్నీరు మాటంగా మార్చిను చూసావా, కన్నీరు కరుణించు యేసు నిన్ను. అందరూ కళ్ళు మూయండి. ప్రియులారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. ఈ మధ్యాహ్న సమయంలో ఈ తొలి ఆరాధనలో మూడో నెలలో దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. అవమానంలో ఉన్నావా? నిందలు భరిస్తున్నావా? ఆదరణ లేక ఉన్నావా? నానేవారు ఉన్నప్పటికీ నీ బాధ పంచుకునేవారు లేరని బాధపడుతున్నావా? నీలాంచలములతో నీ పునాదులు కడతాను. ఆదరణ లేకయున్నదానా? ఆదరణ లేకయున్నవారు నేను మీతో ఉన్నాను. ఏలియా, ఎందుకయ్యా ఇంత బాధపడుతున్నావు? ఆ ఒక్క నిమిషం ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? అదే పేరుతో, నీ పేరుతో దేవుడు నీతో మాట్లాడుతున్నారేమో. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు జీవితం మీద విరక్తి కలుగుతుంది? ఏలియా విరక్తి చెందిన, పిలిచిన దేవుడు, ఏర్పాటు చేసిన దేవుడు, కెరువు దగ్గర నడిపించిన దేవుడు, సారేపతిలో పోషించిన దేవుడు బదరీ వృక్షం కింద వదిలిపెట్టలేదు. నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడమ్మా? అయ్యా, ఏ స్థాయిలో ఉన్నా దేవుడు మరలా నిన్ను లేపుతాడు. శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉంది. నీ దేవుడు నీకు నడక ఇవ్వబోతున్నాడు. నీ దేవుడు నిన్ను ముందుకు నడిపించబోతున్నాడు. దేవుని స్థలమైన పర్వతమైన హోరేవుకు వెళ్ళాలి. నువ్వు కెరూతు దగ్గర ఆగొద్దు. బదరీ వృక్షం కింద పడుకోవటం కాదు నీ ప్రయాణము. దేవుని పర్వతం అని పేరు పెట్టిన హోరేబు, హోరేబులో నువ్వు ప్రత్యక్షం కావాలి. హోరేబులోనికి నువ్వు వెళ్ళి అటెండ్ కావాలి. అందుకే దేవుడు నీకు ప్రాణభిక్ష పెట్టాడు. అందుకే దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. బాధపడద్దు, కంగారు పడద్దు. నా బాధ ఏంటి, నా కర్మ ఏంటి అనుకోవాక. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నీ దేవుడు నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. మార్పు లేని బిడ్డను మార్పులోకి తీసుకురాబోతున్నాడు. మార్పు లేని భార్య బిడ్డలకు మార్పు తీసుకురాబోతున్నాడు. మార్పు లేని భర్త మార్పు తీసుకురాబోతున్నాడు. అద్భుతం నీ కళ్ళారా చూస్తావు. ఆశ్చర్యకార్యము నీ కన్నులారా చూస్తావు. దేవుని కార్యములు జరగబోతున్నాయి. ఈ సంఘంలో దేవుని శక్తి, ప్రార్థనా శక్తి తాండవిస్తుంది. వచ్చిన నీవు ధన్యురాలవు, ధన్యుడు బిడ్డ. అద్భుతాన్ని తీసుకెళ్తావు. ఆశ్చర్య కార్యాలను కన్నులారా చూడబోతున్నావు. నీ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఓ రేపునకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంది నీ స్థాయి? ఇంకా ఆందోళన పడద్దు. ఇంకా అవిశ్వాసంతో, సణుగులతో ఉండొద్దు. నా పట్ల దేవుని చిత్తం ఏమిటని కనిపెట్టు. నిన్ను దేవుడు హోరేబుకు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. కబారబా శతాలారా దినీరాబా బబారబలా కబారాషా
స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడవైన మా తండ్రి మీ ఉచితమైన ఉన్నతమైన కృపా కనికర క్షేమాన్ని బట్టి స్వామి గడిచిన రెండు మాసాలు మా అందరిని ఎంతగానో కాపాడావు ఆయుష్ ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు అన్నవస్త్రాలు ఇచ్చావు గాలి నీరు ఇచ్చావు నాయన ఈ మూడో నెలలో ఈ ఏడవ రోజున మీ సముఖంలో కనిపెట్టడానికి నీ మాటలు వినటానికి సహాయం చేశావు నాయన ఏలియా ఆ చివరి నిమిషాన్ని తట్టుకోలేకపోయాడు అందుకనే మరణం అని అడిగాడు తండ్రి మరణం కోరుకోవటం మా చేతుల్లో ఉన్నా మరణం తప్పించటం అనేది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మాకు మేముగా కోరుకుంటే చేరవలసిన స్థలానికి చేరలేం పొందుకోవలసినవి పొందుకోలేం కాబట్టి మీరు పిలిచేంత వరకు మీ భూలోకంలో మా భక్తిని విశ్వాసాన్ని కాపాడుకుని బలానమ్మకమైన మంచి అనేటువంటి పదం మీ దగ్గర నుండి పొందుకునే కృపను ఇవ్వండి నాయన ఏలియా నాయన కెరూతును మర్చిపోయాడు సారేపతును మర్చిపోయాడు జరిగిన అద్భుతాన్ని మర్చిపోయాడు 850 మందిని జయించిన విషయం కూడా గ్రహించలేకపోయాడు బదరి వృక్షం కింద మరణాన్ని కోరుకున్నాడు ఈ బదరి వృక్ష అనుభవం ఎవరికి రాకూడదు నాయన ఈ మరణాన్ని కోరుకునే పరిస్థితి నిరుత్సాహమైన పరిస్థితి ఎవరిలోనైనా ఉంటే యేసు నామములో తొలగిపోవునుగాక నేను ఎందుకు బతకాలనే పరిస్థితి పోవునుగాక అందరూ నిబ్రం కలిగి సంఘములో బలమైన స్తంభాలుగా మీ రాజ్యానికి వారసులుగా ఇంకా అనేకుల్ని మీ రాజ్యానికి తీసుకొచ్చేవారుగా సంఘక్షేమం కొరకు పాటుపడేవారుగా మీరు భద్రపరచండి నాయన ఈ వారంలో జరుగుతున్న స్త్రీల కూటాలు అలాగే విజ్ఞాపన ప్రార్థనలు తెల్లవారుజామున ఏ ఇబ్బంది లేకుండా అన్ని సక్రమంగా జరిగించండి తండ్రి ఈ వారమంతా నీ కృపలో అందరినీ కాపాడండి నాయన సాక్ష్యాలు చెప్పిన ప్రతి వారికి నీ భద్రత ఇవ్వండి రాలేని వారికి మరో తరుణం ఇవ్వండి దూర ప్రాంతాల్లో ఉన్న సంఘ బిడ్డలను కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు చదువు కొరకు వెళ్ళిన వాళ్ళు ఉద్యోగాల కొరకు వెళ్ళిన వాళ్ళు ప్రయాణాల్లో ఉన్నవారు ఉద్యోగాల్లో ఉన్నవారు అందరినీ నాయన వివాహాలు వెళ్ళినటువంటి వారిని అందరినీ నీకు అప్పగిస్తున్నాను ప్రభువా ఈ నెలంతా అందరినీ కాపాడుదువుగాక అందరికీ భద్రత కలుగునుగాక విత్తబడిన వర్తమానమును ఫలింపచేయండి అర్పణలు అంగీకరించి స్వామి వారి వారి కష్టార్జితాలు ఫలింపచేయమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సంధి సహవాసం కూడిన మనకు ఇది మొదలుకు నిరంతరం దేవదేవుడు తోడై నడిపించునుగాక ఆమేన్ ఆమేన్ యేసు రక్తమే చేయు ఆమేన్ ఆమేన్.